రాష్ట్రంలో పట్టు కోసం కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటాల నిర్ణయించారు. మహబూబ్నగర్ వేదికగా ప్రచార శంఖారావం పూరించిన కమల దళపతి రేపు కరీంనగర్ సభలో పాల్గొంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి రాష్ట్రానికి రానున్నారు. రేపు కరీంనగర్లో నిర్వహించనున్న సమరభేరిలో పాల్గొననున్నారు. సభకు ముందు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హైదరాబాద్ పరిధిలోని నేతలతో షా సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్లో నిర్వహించే సమరభేరిలో పాల్గొంటారు అమిత్ షా. రోజురోజుకు టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ కూటమి ద్రోహుల కూటమిగా మారిందన్నారు. కరీంనగర్ సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. పాలమూరు సభ తరహాలో కరీంనగర్ సభ కూడా విజయవంతం అవుతుందన్నారు. ప్రచారాలకు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారని తెలిపారు. డిసెంబర్ 7 ఎన్నికలు నగరం మోగిన తర్వాత క్రమేణా టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతా ఉన్నది. ఏ సర్వేలు నమ్ముకొని ముందస్తుకు ఎన్నికలు పోయారో అదే సర్వేలు ఇప్పుడు తేలుస్తా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయం అనేది స్పష్టమవుతున్నది. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అని చూస్తా ఉంటే మహాకూటమి పేరు మీద మహాకూటమి కాదు తెలంగాణ ద్రోహుల కూటమిగా మారుతా ఉన్నది. ఇవాళ తెలంగాణను అడ్డుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, అటువంటి తెలంగాణ అడ్డుపడ్డటువంటి తెలుగుదేశంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కూటమిగా ఏర్పడిందంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఏమాత్రం క్షమించారని సెప్టెంబర్ 15 నాడు పాలమూరులో జరిగినటువంటి అమిత్ షా గారి బీజేపీ శంఖారావము అనూహ్యమైన స్పందన, ప్రభుత్వ వ్యతిరేక పవనాలకు ఒక స్పష్టమైన సంకేతం, అదే కరీంనగర్ లో కూడా పునరావృతం అవుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. షార్ట్ టూర్స్ తో రాష్ట్ర కమలదళంలో మరింత ఊపు తేవాలనుకుంటున్నారు నేతలు.